బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అయితే అందరూ ఊహించినంత రేంజ్లో లేకపోయినా కానీ ఓ మాదిరిగా అయితే సీజన్ అయితే నడిచిపోతూ ఉంది. ఇప్పటికే ఫస్ట్ వీక్ కూడా కంప్లీట్ చేసుకుంది బిగ్ బాస్ సీజన్ 8 అన్నమాట. తొలి వీక్ కంప్లీట్ అవడమే కాకుండా ఫస్ట్ వీక్ కంప్లీట్ అయ్యింది అంటే ఖచ్చితంగా నామినేషన్స్లో ఉన్న వాళ్ళల్లో ఒకళ్ళైతే హౌస్ నుంచి బయటికి రావడం కూడా జరుగుతుంది. అది ఆల్రెడీ జరిగిపోయింది. హౌస్ నుంచి బెజవాడ బేబక్ అయితే ఫస్ట్ వీక్లో ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటకు వచ్చేసింది అన్నమాట. నిజానికి ఇది కొంచెం షాకింగ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆవిడ కొన్ని రోజులైనా కానీ కొన్ని వారాలైనా కానీ హౌస్లో ఉంటుంది, కొనసాగుతుంది, ఖచ్చితంగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది అని చెప్పి నిర్వాహకులు కావచ్చు అలాగే ఆడియన్స్ కావచ్చు ఖచ్చితంగా నమ్మారు. కానీ బెజవాడ బేబక్క మాత్రం అంతర్నమ్మకాలని వమ్ము చేస్తూ ఫస్ట్ వీక్లోనే బయటకైతే వచ్చేసింది. ఎందుకంటే ఆవిడ ఎందుకు బయటకు వచ్చిందని ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఆవిడ ఎందుకు బయటకు వచ్చిందో అందరికీ ఒక క్లారిటీ అయితే ఉంది. హౌస్లో ఉన్నన్ని రోజులు ఎంతో యాక్టివ్గా ఉంటుంది, ఎంతో బాగా ఎంటర్టైన్ చేస్తుంది, తన వాయిస్ని తను ఖచ్చితంగా గట్టిగా వినిపిస్తుంది, ఆమె చాలా హైపర్ అని చెప్పి ఏదైతే అనుకున్నారో అక్కడ మాత్రం క్యాలిక్యులేషన్ మిస్ అయిందని చెప్పాలి, మిస్ ఫైర్ అయిందనే చెప్పాలి. ఎందుకంటే ఆవిడ హౌస్లోకి వచ్చిన తర్వాత చాలా అంటే చాలా సౌమ్యంగా, చాలా నెమ్మదిగా, తను ఏదనుకున్నా కానీ స్ట్రైట్గా చెప్పకపోవడం, చెప్పలేకపోవడం, చెప్పడానికి ప్రయత్నించకపోవడం, అలాగే తనని ఎవరైనా ఒక మాట అన్నా కూడా అంటే ఊరికే అట్లా క్షమించేసేయటం, వాళ్ళ పాపను వాళ్ళే పోతారులే అన్నయ్య ఒక ధోరణిలో అయితే ఆవిడ ప్రవర్తన కనిపించింది. కానీ బిగ్ బాస్ హౌస్లో అలా వదిలేస్తూ పోతే మనకి మనుగడ ఉండదు అని బెజవాడ బేబక్క విషయంలో కాదు అంటే ఒక మరొకసారి రుజువైందనమాట. బిగ్ బాస్ హౌస్లో ఉన్నన్ని రోజులు ఖచ్చితంగా తన వరకు వచ్చే వరకు వెయిట్ చేయాల్సినంత అవసరం లేదు. అభయ్ గనక నాకు సంబంధం లేకపోయినా, నా విషయం కాకపోయినా, నేను హౌస్లో ఉన్నా కాబట్టి నేను ఈ విషయంలో మాట్లాడుతున్నాను అంటూ ఏదైతే మాట్లాడుతూ ఉంటాడో ఆ మాటలు అంటే తన వాయిస్ వినిపిస్తూ ఉంటాడో, అలాగే బెజవాడ బేబక్క కూడా కనీసం అంటే తనకు సంబంధం లేని విషయాలు కాకపోవచ్చు, తన వరకు వచ్చిన సంబంధించైనా కానీ ఆ విషయాలకు సంబంధించైనా కానీ మంచిగా రియాక్ట్ అయ్యి ఉంటే బాగుండేది. తను తన మీద ఒక నింద వేసిన తర్వాత దానిని ఆమె గట్టిగా డిఫెండ్ చేసుకోలేకపోయింది. సోనియా ఏదైతే మీకు మా ఆకలి అంటే మీకు అంత నెగ్లిజెన్సీ ఎందుకు అన్నప్పుడు కూడా తను గట్టిగా డిఫెండ్ చేసుకోలేదు. నాకు ఆ టెక్నికాలిటీ ఏదో నాకు తెలియదు, లేకపోతే అంటే హౌస్లోంచి బయటకు వచ్చే రోజు ఆవిడ చాలా హైపర్గా కనిపించారు, ముందే తెలుసుకొని వచ్చేదాన్ని కదా, లేకపోతే అది నాకు తెలియదు, నా ముఖం చూస్తే మీకు తెలుసు అని మీరు అనుకుంటే తప్పు నాది కాదు కదా. ఈ పాయింట్స్ అన్నీ ఆఖరి రోజు హౌస్ నుంచి బయటకు వచ్చే రోజు కాదు, ఆ ఫస్ట్ రోజు ఏదైతే ఆ గొడవ జరిగిందో అదే రోజు చెప్పున్నట్టే చాలా బాగుండేది, బేబక్ కొంచెం పాజిటివ్గా కూడా అనిపించేది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆవిడ నామినేషన్స్లోకి రావాలి అని చెప్పి హౌస్లో ఉన్న చాలామంది సెలబ్రిటీలు కోరుకున్నారనే విషయం అయితే క్లారిటీ వచ్చింది. ఎందుకంటే నామినేషన్స్ లిస్ట్ చూసుకున్నట్టయితే బెజవాడ బేబక్క ఎలిమినేట్ అవుతుంది, అయ్యేందుకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయని మనం ఆదివారం వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, నామినేషన్ జరిగిన రోజు కూడా చెప్పచ్చు. ఎందుకంటే ఆవిడకి ఆవిడతో పోటీ పడే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఫాలోయింగ్ పరంగా నాగమణికంట పేరు చెప్పుకోవచ్చు. కానీ నాగమణికంటకి ఆ సింపతి అనేది బాగా వర్కౌట్ అయింది. తెలుగు ప్రేక్షకులందరూ కూడా మొదలైన మొదటి రోజు నుంచే నాగమణికంటకి తమ సపోర్ట్ అయితే చెప్తూ వచ్చారు. సో నాగమణికంట సేవ్ అయిపోయాడు, బేబక్క అయితే నామినేషన్స్లో బలైపోయిందనే చెప్పాలి. ఎందుకంటే రేపు మాట్లాడతాను, ఎల్లుండి మాట్లాడతాను, లేకపోతే అంత దూరం వస్తే అప్పుడే మాట్లాడతాను అని ఆ ధోరణి ప్రదర్శించడం పర్ఫెక్ట్గా అనిపించలేదు, కరెక్ట్గా అనిపించలేదు. అలాగే ఫిట్నెస్గా అంటే నేను ఫిట్గా లేను, నేను ఇది అని నామినేషన్లో చెప్పి ఆ తర్వాత నేను నా ఫిట్నెస్ పెంచుకున్నాను, నేను యాక్టివిటీస్లో పాల్గొనడానికి ప్రయత్నించాను అని ఏదైతే చెప్పిందో అది హౌస్లోకి వచ్చినప్పటి నుంచి ఆ శ్రద్ధ అనేది, ఆ పార్టిసిపేషన్ అనేది, అలాగే ఆ యాక్టివ్నెస్ అనేది ఉన్నట్టే ఇంకా బాగుండేది. తను ఏదైతే జోక్స్ తన మాటలకి అభిమానులు ఉన్నారో ఆ మాటలే బిగ్ బాస్ హౌస్లో కురవడ్డాయి అని అయితే మనకి స్పష్టంగా అర్థమైపోయింది. అయితే ఇంక ఇవన్నీ పక్కన పెడితే బిగ్ బాస్ హౌస్ ద్వారా బేబక్కకి ఎంత రెమ్యునరేషన్ వచ్చింది అంటే ఒక్క వారం మాత్రమే ఆవిడ ఉంది కాబట్టి ఆ ఒక్క వారానికి సంబంధించి బేబక్కి ఎంత డబ్బులు ఇచ్చుంటారు, పారితోషికం కింద ఎన్ని లక్షలు వచ్చి ఉంటాయి అని చెప్పి ఒక ప్రశ్న అయితే ఖచ్చితంగా అందరిలో ఉండే ఉంటుంది. అయితే ఉన్నది ఒక వారమే కాబట్టి ఆవిడకి మరీ అంత చెప్పుకోదగ్గ అమౌంట్ అయితే రాదు. అంటే ఆవిడ బయట చాలా బిజీగా ఉండేటువంటి యాంకర్ కావచ్చు, సింగర్ కావచ్చు, లేకపోతే యుఎస్కి వెళ్ళి షోస్ చేసే ఆవిడ కావచ్చు, టూ బిజీ కావచ్చు, కానీ అవన్నీ బిగ్ బాస్ వాళ్ళకి అవసరం లేదు. ఆమె వచ్చేటప్పుడు ఎంతైతే రెమ్యునరేషన్ వారానికి మాట్లాడుకొని వస్తుందో ఆ రెమ్యునరేషన్ మాత్రమే ఇస్తారు. దానికి సంబంధించి చూసుకున్నట్లయితే బిగ్ బాస్లో ఆవిడ ఉన్న ఒక వారానికి 2 లక్షల నుంచి 2,20,000 వరకు రెమ్యునరేషన్ కింద అందింది అని అయితే తెలుస్తుంది అన్నమాట. ఇది పక్కా అంటే పక్కా అని మనం చెప్పలేము.
ప్రస్తుతానికి ఉన్న సమాచారం ప్రకారం బయట వస్తున్న లీకులను బట్టి చూసుకుంటే సోషల్ మీడియాలో బేబక్క రెమ్యునరేషన్ అయితే 2 లక్షల నుంచి 2 లక్షల 20 వేల వరకు ఉంటుంది అని చెప్తున్నారు. ఆ 2 లక్షలు కూడా ఆవిడకి షాపింగ్ కావచ్చు, లేకపోతే బయట అయితే వాళ్ళని పిఆర్ లాంటి వాళ్ళని మెయింటైన్ చేయడానికి వాళ్ళకు కూడా సరిపోయి ఉండదు. మరి బిగ్ బాస్ పరంగా తనైతే నేను కొన్ని మెమరీస్ తీసుకొని బయటకు వెళ్తున్నాను అందే, నిజానికి ఆ మెమరీస్ మాత్రమే మిగులుతాయి. పారితోషికం కింద వచ్చి ఆ 2 లక్షలు అయితే ఖచ్చితంగా మిగిలే అవకాశం లేదు. అంతకుమించి ఎదురే తను పెట్టుకోవాల్సిన పరిస్థితి అయితే ఉండే ఉంటుంది ఖచ్చితంగా. అది రాబోయే ఇంటర్వ్యూస్లో మనకు ఖచ్చితంగా ఆవిడ ఆ మనసులోని మాట అయితే బయట పెడుతుంది. సో పారితోషికంగా పరంగా చూసుకున్నట్లయితే బిగ్ బాస్ నుంచి బేబక్కకు 2 లక్షల నుంచి గరిష్టంగా 2 లక్షల 20 వేల వరకు ముట్టి ఉంటాయి అని అయితే తెలుస్తోంది. మరి బెజవాడ బేబక్క ఎందుకు ఎలిమినేట్ అయిందని మీరు అనుకుంటున్నారు? అలాగే ఆవిడ రెమ్యునరేషన్ ఎంతవరకు ఉండే అవకాశం ఉంటుందని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాలన్నీ కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి.